అనంతపురం సత్యసాయి జిల్లాల నేతలతో ఇవాళ సమావేశమైన సీఎం జగన్ పలు నియోజకవర్గాల్లో మార్పులపై కసరత్తు చేస్తున్నారు. మంత్రి ఉషశ్రీ చరణ్ కు స్థాన చలనం కలిగే అవకాశం ఉంది. ఆమెకు కళ్యాణదుర్గం నుంచి పెనుగొండ సెగ్మెంట్ బాధ్యతలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే పెనుగొండ ఎమ్మెల్యే మలగుండ్ల శంకర్ నారాయణకు ఎంపీగా బరిలో నిలబెట్టే ఆలోచనలో ఉంది పార్టీ హైకమాండ్. దీనిపై మంత్రి ఉషశ్రీ చరణ్ తో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్. నియోజకవర్గాల మార్పులు చేర్పులకు సంబంధించి సీరియస్ కసరత్తు జరుగుతుంది. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి మంత్రి ఉషశ్రీ చరణ్ ఉన్నారు. సో రాయలసీమ జిల్లాలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, ఏం కసరత్తు జరుగుతుంది సార్? ఈ మార్పులు చేర్పులు ఎందుకోసం అంటే ప్రజలకు మంచి పాలన అందించాలి. ప్రజలందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఈ ప్రభుత్వం మళ్లీ రావాలి. మళ్లీ మనము 175 తరుణంలో కూడా ఈ మార్పు చేర్పులు జరుగుతున్నాయి. అండ్ ఆల్ ది ఎమ్మెల్యేస్ కూడా చాలా మనస్పూర్వకంగానే జగన్ అన్న ఏదైతే చెప్తున్నారో మేమంతా కూడా స్వీకరిస్తున్నాం. ఫస్ట్ లిస్ట్ లో 3 మంత్రులకు స్థాన చలనం జరిగింది. మీకు కూడా ఏమైనా స్థాన చలనం ఉండే అవకాశం ఉందా? సారు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ ఏదైనా అది జరగాలని చెప్తే కూడా దాన్ని ఖచ్చితంగా సిద్ధంగా ఉండడం చేస్తాం కూడా. మీకేమైనా మార్పుకు సంబంధించి కానీ లేదంటే మీకున్న సిట్టింగ్ ప్లేస్ నుంచే ఉంటారని కానీ ఏమైనా సంకేతాలు ఉన్నాయా? సార్ అయితే నాతో డిస్కస్ చేసింది ఏదైతే వాస్తవం. సార్ అభిప్రాయం ఏదైతే ఉందో ఆ ఒక్క అభిప్రాయానికి కూడా నేను కూడా ఎస్ అని వచ్చినాను అధికారికంగా అని చెప్తారు. కాదు అధికారికంగా అది రావాలి అని మేము వెయిట్ చేస్తున్నాను. బికాస్ సీఎం సార్ తో ఏదైతే డిస్కస్ చేసినామో ఈ రోజు నన్ను పాజిటివ్ గానే నేను ఎస్ అనే సంకేతం కూడా నేను కూడా చెప్పినా. ఢిల్లీకి వెళ్తున్నారా? లేదు, విజయవాడ ఫ్లైటే ఎక్కాలనుకుంటున్నాం ఇంకోసారి. థ్యాంక్ యూ సార్. ఇది మంత్రి ఉషశ్రీ చరణ్ స్పష్టం చేస్తున్నారు. నియోజకవర్గ మార్పులకు సంబంధించి ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు మంత్రి ఉషశ్రీ చరణ్.